తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలో మునిపెన్నడూ లేని విధంగా నెల రోజుల ముందుగానే వడగాల్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట వ్యాప్తంగా సగటున 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాలుపుల ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏపీలోనూ నెల రోజుల ముందే వడగాల్పుల వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 39 డిగ్రీల వరకు ఉంటాయి. కానీ రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వచ్చే 4 రోజులు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోతున్న 4 రోజులు నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆదివారం నుంచే వడగాల్పుల ప్రభావం మొదలైంది. రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలో కూడా మునిపెన్నడూ లేని విధంగా నెల రోజుల ముందుగానే వడగాల్పుల వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు ఇవి మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాలుపుల ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఇక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలోనూ నెల రోజుల ముందే వడగాల్పులు వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు గాని లేదా ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణం కన్నా పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 39 డిగ్రీలు ఉంటాయి. కానీ రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డ్ అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.